ప్రస్తుతం కాల్ మనీకి సంబంధించి విజయవాడలో డీజీపీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దీన్ని లేకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఫిలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఆపరేటర్స్ చేతిలో పడకూడదని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. అలాగే ఇలాంటివి ఏమన్నా ఎవరైనా చేస్తూ ఉంటే, ముఖ్యంగా ఖాళీ చెక్లు ఇవ్వడం, ఖాళీ స్టాంప్ పేపర్లు ఇవ్వడం, ఇవి కూడా తప్పు. ఇది ఎందుకంటే అతను ఏ రకంగానైనా వీటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఏటీఎం కార్డ్స్ ఒకసారి వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఇతనికి శాలరీ కూడా ఎంత వస్తుందో కూడా తెలియదు. కొంతమంది ఆపరేటర్ వీళ్ళు చెబుతున్నారు, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, జీతం ఎంత వస్తుందో కూడా అతనికి తెలియడం లేదు. అక్కడ పే స్లిప్స్ని కూడా ఇతను ఏం చేస్తున్నాడు, మేనేజ్ చేసి వచ్చిన వెంటనే తీసుకుని పోవడం అది చేస్తున్నాడు. సో శాలరీ ఎంత డ్రా అవుతుంది అన్నది కూడా ఇతని నోటీస్లో లేకుండా అయిపోతుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇలాంటి పరిస్థితుల్ని సభ్య సమాజం అందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించవలసినటువంటి సమయం ఇది. కాబట్టి ఈ విషయంలో ప్రజలకు సరైనటువంటి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈసారి మీకు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కూడా మీ ముందు ప్రవేశపెడదాం అనుకుంటున్నాం. దయచేసి వాళ్ళ పేర్లు, వివరాలు, వాళ్ళ ముఖం ఐడెంటిటీ ఇవి కొద్దిగా ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకుని వాళ్ళ కష్టాలను కూడా మీరు విని కొద్దిగా మిగతా వాళ్ళని కొద్దిగా అప్రమత్తం చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళని తీసుకు ఎక్కిండి డైరెక్ట్గా మనం పెట్టుకుంటే బయట, మీరు బయట తీసుకోండి డైరెక్ట్. వీ డోంట్ వాంట్ టు టేక్ దట్ చార్జ్. ఇవన్నీ కూడా కేసు కట్టి ఇప్పుడు దాదాపు ఎన్ని కేసులు రిజిస్టర్ అయినా వెళ్ళి 4 కేసెస్ రిజిస్టర్ అయ్యి సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కోర్టు విల్ టేక్ ది వ్యూ ఏ రకంగా వీళ్ళు చేస్తున్నారు. చీటింగ్ ఉన్నది, ఫోర్జరీ ఉన్నది, ఎక్స్ట్రార్షన్ ఉంటుంది, అటెంప్ట్ ఎక్స్ట్రార్షన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఇలా పెట్టుకోవడం కూడా, పొసెషన్ ఆఫ్ ఓపెన్ డాక్యుమెంట్స్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. ఇట్లా ఖాళీ డాక్యుమెంట్స్ ఇలా పెట్టుకోవడం కూడా ఇది నేరం ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫోర్జరీ, ఇది కూడా నేరం. అంటే నేను ఇంకొక విషయం ఈ విషయంలో కూడా నేను చెప్పేది ఏమిటంటే, అంటే కొద్దిగా ఫిలసాఫికల్గా అనిపించవచ్చు కానీ ఇంత దుర్మార్గాలు అయితే చేయనవసరం లేదు. బ్రతకడం కోసం ఇన్ని దుర్మార్గాలు చేయనవసరం లేదు. ఎవరైనా వీఆర్ ఆల్ టెంపరీ ఇన్ దిస్ వరల్డ్, అవునా కదా? నోబడీ ఈజ్ పర్మనెంట్. దాదాపు ఇప్పటివరకు 600 వరకు వచ్చినాయి, 600 వరకు సుమారుగా. మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం పరిష్కారం అంటే ఉన్న వాస్తవం ఎంత అనేది పరిశీలించాలి ముందు. అంటే కొంతమంది దీన్ని కూడా ఆసరాగా తీసుకుని కొన్ని ఫాల్స్ కంప్లైంట్ పెడుతున్నారు, కొన్ని ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం ఇచ్చేసిన వాళ్ళు వస్తున్నారు, కొంతమంది పాత్రికేయ మిత్రుల సహాయం చేసుకుని వాళ్ళతో బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాల్మని అని రాయమంటారా లేదా వేసేయమంటారా అని చెప్పి కూడా. అంటే అవన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఇక్కడి వరకే ఇవ్వమని చెప్తున్నాం అమ్మా. తీసుకోవద్దు అంటే ఇక్కడ సెంట్రలైజ్ చేసాం టోటల్గా. ఇక్కడే కొన్ని టీమ్స్ ఉన్నాయి, ఎవరు అక్కడ ఇచ్చినా తీసుకోవద్దు అని చెప్పడానికి అక్కడి నుంచి ఇక్కడికే వస్తుంది. విక్టిమ్స్ వాళ్ళ ఐడెంటిటీ కానీ అది కానీ చేయకుండా రండి, ఆయన రండి ఒకసారి మాట్లాడండి. ఏ రకంగా మీరు దోపిడీకి గురవుతున్నారు అన్నది స్పష్టంగా తెలిసేలా చెప్పండి. రైట్, చెప్పండి బాబు. రైల్వే డిసెంబర్లో దిగుతాను సార్, ఇచ్చిన ఇచ్చేసా. మా తమ్ముడి కోసం నా ఏటీఎం పుస్తకం, పాస్బుక్, చెక్కులు ఉన్నాయి సార్. మా నేను అలాగే ఇచ్చాను, 5,20,000 ఇచ్చారు సార్ రిటైర్ అయ్యా డిసెంబర్ నెలలో రిటైర్ అయ్యా. 2014 4వ తారీఖు 3వ తారీఖు 5,60,000 మా తమ్ముడి కోసం నాది ఆపి, నా తమ్ముడు అప్పు ఉన్నాడు అని చెప్పి మీద ఆపేసా ఆపి 45,400 తీసుకున్నాడు సార్. పెన్షన్ డబ్బులు కూడా కాజేస్తున్నాడు, అది దుర్మార్గం. మా తమ్ముడు ఇస్తాను, నేను అలాగే ఇచ్చాను, మా తమ్ముడు కూడా నేను అలాగే ఇస్తాను. ఆయన రిటైర్ అయ్యాక ఈ మధ్యన యాక్సిడెంట్ అయింది సార్, మా తమ్ముడికి బోన్ ఫ్రాక్చర్ అయ్యి బాల్స్ చేశారు నాగన్ హాస్పిటల్.
ఇలా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో కూడా ఏం లేదు. గ్యాస్ బుక్ చేసి సంవత్సరం అయింది సార్, మేము గ్యాస్ బుక్ చేసి ఇప్పుడు గ్యాస్ కూడా మాకు రెండు లేకుండా నెలకు 3,000 ఆ 3,000 కంటే ఇంట్లో రన్నింగ్ చేసుకుంటాం. పిల్లలకి చదువుకుంటున్నాడు, పిల్లలకి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా ఈరోజు ఫీజు కట్టలేదు సార్. అది నా ఇలాంటి చేయడం వల్ల ఏమి తప్పు? తప్పు తీసుకున్నందుకు తప్పే సార్, కాదంటే వాళ్ళు అలా చేయడం కూడా అలా చేయడం కూడా మాకు మంచి పద్ధతి కాదు. అది మా తమ్ముడిది నేను ఇస్తాను అన్నాను సార్. మా తమ్ముడు రిటైర్ అయిపోగానే లోన్ పాస్ అయింది, అది అవగానే నేను తెచ్చి నేను ఎలాగిచ్చానో 5,25,000 సాక్షులు కూడా ఉన్నాను ఇచ్చినప్పుడు. నేను అలాగే మా తమ్ముడు రిటైర్ అయ్యాక నేను తెచ్చి ఇచ్చేస్తానని చెప్పాను. అంటే ఇతను అప్పు చేశాడు, అప్పు మొత్తం తీర్చివేశాడు, అయినప్పటికీ కూడా ఇతనికి సంబంధించిన పుస్తకాలు కానీ చెక్ బుక్స్ కానీ ఏటీఎం కార్డ్స్ కానీ అతని దగ్గర పెట్టుకుని ఇవ్వకుండా ఏటీఎం కార్డు అతని దగ్గరే పెట్టుకుని వచ్చేటువంటి పెన్షన్లో డబ్బులు అతను మినహాయించుకుని ఇతనికి మాత్రం 3,000 ఇస్తున్నాడు. 3,200 కనీసం అతను నిత్యావసరాలు కొనుక్కోవడానికి కానీ దానికి కూడా సరిపోకుండా గ్యాస్ బండ్ వేసుకుంటాను, పిల్లలకి ఫీజు కట్టడానికి మర్చిపోయాను, గ్యాస్ బుక్ కూడా చేసుకుంటే సంవత్సరాలు. హౌ పిటీ ఇట్ ఈస్, వీళ్ళు ఐడెంటిటీ అన్నది చెప్పకుండా ఫేస్ కూడా బ్లర్ చేసి నేను సుబ్బారెడ్డి గారి దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నాను అయ్యా నా కుటుంబం ఖర్చుల కోసం. తీసుకుంటే మరి 2013లో 50,000 రూపాయలు నేను MRB లోన్ రాసి ఇచ్చానయ్యా. ఇచ్చినట్టు నాకు సూటీ సంతకం పెట్టిన అతను భార్య ముందు అతని ముందు పిలిచి ఇచ్చాను. మరి చెక్కులు నోట్లు కావాలి రెడ్డి గారు అంటే నేను తర్వాత చూసిస్తానమ్మా, నేను ఇక్కడ పని మీద వచ్చానని చెప్పన్నారు. అప్పటి నుంచి ఏమైనా ఇవ్వటం లేదయ్యా. మరి నన్ను నానా రకంగా బాధ పెడుతున్నారు. మరి అడిగినా కానీ మరి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని గడుపుతున్నాడు. రేపు 2016 30 నా రిటైర్మెంట్ ఉందయ్యా. మరి రిటైర్మెంట్కి నువ్వు డబ్బులు ఎలా తీసుకుంటావో నీ మీద కోర్టు కేస్తానని చెప్పేసి వెంకటరమణారెడ్డి వారు తాలూకా మళ్ళీ నాకు కోర్టు నోటీసులు పంపిస్తున్నాడయ్యా. పంపించి నన్ను నువ్వు నీ సంగతి చూస్తానని అంటున్నాడు. మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రైల్వే ట్రాక్ మీద చేస్తానయ్యా, పీడబ్ల్యూ సౌత్. మరి నా చెక్ బుక్లు పాస్బుక్ ఏటీఎం కార్డులు మరి మొత్తం తన దగ్గరే ఉన్నాయ్యా. మరి మీ నా ఎంత దయించి మీరు నాకు ఇప్పించాలని కోరుతున్నాను. కూడా మమ్మల్ని ఏమైనా చేస్తారేమో కోర్టుకు వేస్తారేమో భయపడి మేము రావటం లేదయ్యా. ఇంకా మా వెనక మాలో చాలా మంది ఉన్నారయ్యా. చెక్లు ఇవే దొరికినాయి. పేరు వివరాలు రెడ్డి గారి దగ్గర 2006లో అప్పు తీసుకున్నాను అండి, 2011లో అప్పు తీర్చేశాను అండి. అయినా కానీ మా నోట్లో ఉంచుకొని మమ్మల్ని కోర్టు కేసాడు సార్. కోర్టు కేసిన భయంతో ఇన్ని రోజులు బయటికి రాలేదు సార్. సిపి గారి దయవల్ల సిపి గారు ఇలా హ్యాండిల్ చేస్తున్నారు, అందరికీ న్యాయం చేస్తున్నారు, మాకు కూడా సిపి గారు న్యాయం చేస్తారని సిపి గారి మీద నమ్మకంతో ధైర్యంతో ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అండి. మాకు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు సార్, పిల్లల ఫీజు కూడా కట్టుకొని పరిస్థితిలో ఉన్నాం సార్. అనుకోండి మా పాప హెల్త్ బాగాలేనప్పుడు తీసుకున్నాను సార్. కాల్మనీ వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు వేగవంతమైన నేపథ్యంలో దానికి సంబంధించిన వడ్డీ వ్యాపారాలను ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా బాధితుల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో గుడివాడకు చెందిన ఒక వడ్డీ వ్యాపారి నుంచి దాదాపు 100ల సంఖ్యలో ప్రామిసరీ నోట్లు, అదేవిధంగా వేల సంఖ్యలో ప్రామిసరీ నోట్లు, అదేవిధంగా